శ్రీమాత్రే నమః. మనకి ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడి ఉన్నతికి రావడానికి, అలాగే ఇతనికి జనధనాకర్షణ ఉండడానికి ఎవరైతే మనిషి ఉంటాడు, ఆడ లేదా మగ ఎవరైనా, జీవితంలో ఎదుగుదామని చెప్పి చేసేటటువంటి ప్రతి విషయంలోనూ ఆటంకాలు రావడం, ఆర్థికంగా ఎంత కష్టపడుతున్నా ఎదగలేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటుంది. అట్లాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీరు సోమవారం కానీ శుక్రవారం కానీ లేదా పున్నమి రోజు కానీ, సోమ శుక్ర పున్నమి రోజు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నాక ఆ రోజు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు శుక్రవారం అనుకోండి, ఆడవాళ్ళు ఈ పని చేయలేరు, మగవాళ్ళ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది, బ్రదర్దో ఎవరిదో ఒకరి సహాయం తీసుకోవాలి. తులసాకులు ఉంటాయి కదా, తులసాకులు రెండు తులసి దళాలు తెంపుకోండి మగవాళ్ళైతే. శుక్రవారం వాళ్ళు తెంపకూడదు కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళ సహాయం తీసుకోవచ్చు, లేదా మిగతా వారాల్లో చేసేటప్పుడు పర్వాలేదు తీసుకోవచ్చు, మీరే తెంపుకోవచ్చు. ఆ తెంపేటప్పుడు కూడా కొన్ని నీళ్లు పోసి, అమ్మ నేను ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం చేయడానికి నేను వాడుతున్నాను, నీ అనుగ్రహం నాకు సంపూర్ణంగా ఇవ్వు తల్లిని, కొన్ని నీళ్లు పోసి అప్పుడు అనుమతి తీసుకొని తెంపుకోండి. ఏం చేస్తున్నారు మీరు, సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక పౌర్ణమి రోజు కానీ, అది ఏ వారం వచ్చినా పున్నమి, రెండు తులసి దళాలు తెంపుకుంటున్నారు, వినమ్రతతో ఆ చెట్టుకు నమస్కరించి తెంపుకుంటున్నారు. తెంపుకొని ఒక నెయ్యి దీపాన్ని, ఓకే, ఒక నెయ్యి దీపాన్ని మీ ఇంట్లో దీపంగా వెలిగించండి. వెలిగించి మనకి తెలుపు లేదా లక్ష్మీ గవ్వ ఉంటుంది, తెల్లటి గవ్వలు ఉంటాయి, అలాగే కొంచెం వెనక పసుపు రాసినట్టుగా ఉన్నటువంటి గవ్వలు, వాటిని లక్ష్మీ గవ్వలు అంటారు. ఒరిజినల్ కొనుక్కోండి, ఇవాళ రేపు ప్లాస్టిక్లో కూడా తయారు చేస్తున్నారు, అలాంటివి కాకుండా ఒరిజినల్ గవ్వలు కొనుక్కోండి, ఒక్కటి ఉంటే చాలు. ఓకే, మీ ఇంట్లో విష్ణుమూర్తి సంబంధించిన ఏ అవతారం ఉన్నా, లక్ష్మీనరసింహస్వామి ఉన్నా, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నా, వెంకటేశ్వర స్వామి ఉన్నా, అలాగే లక్ష్మీదేవి పాదసేవ చేస్తున్నట్టు ఆయన ఆదిశేషుడు వాళ్ళు నిద్రిస్తున్నటువంటిది ఉన్నటువంటి ఫోటో ఉన్నా, ఏ ఫోటో ఉన్నా, రామచంద్రుడి ఫోటో ఉన్నా, ఆ ఫోటోగ్రాఫ్ ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. వెలిగించి ఆ నెయ్యి ఉంటుంది కదా, అందులో ఈ ఏదైతే నేను చెప్పిన ఒక గవ్వ కొనుక్కోమన్నాను కదా, అది వేసేయండి చిన్నది. ఓకే, వేసేసి ఈ తులసి దళాలు ఎంతో వినయంగా తెంపుకున్నారు కదా, వీటిని తీసుకెళ్ళి మీ మానసికంగా ఉన్నటువంటి సకల ఆలోచనలు స్వామివారికి చెప్పుకొని, తండ్రి ఇది పరిస్థితి, నీ సంపూర్ణమైన అనుగ్రహం నాకు కావాలని స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో కానీ, స్వామివారికి పురోహితం చేస్తున్నటువంటి పురోహితులు ఉంటారు వాళ్ళకి ఇస్తే, వాళ్ళు పూజలో పెట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టడం ఏదో చేస్తారు, అలా అర్పించి ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకొని ఇంటికి రండి. ఇంటికి వచ్చాక ఈ దీపం వెలుగుతూ వెలుగుతూ ఆ నెయ్యి అంతా అయిపోయిన తర్వాత కొండెక్కిపోతుంది కదా, ఆ యొక్క గవ్వని తీసుకొని కంటికి చక్కగా అద్దుకొని నమస్కరించుకొని ఆ హోల్ చేసి, చిన్న హోల్ చేయండి, దానికి చేసి ఇక్కడ చేతికి కానీ లేదా మెడలోకి కానీ ఒక దారంతో కట్టి లాకెట్గా కానీ చేతికి కానీ కట్టుకోండి, అది అలాగే ఉంచుకోండి. మీకు నరదృష్టి నుంచి కాపాడుతుంది, లక్ష్మీ కటాక్షాన్ని మీ కుటుంబానికి, అంటే ఎవరైతే ధరిస్తారో వారి కుటుంబము అండ్ అతనికి కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటిది, అందరూ కనబడుతూ ఉంటే వియర్డ్గా ఉంటుందండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, మెడలో వేసుకోండి కనబడకుండా. ఇలా చేసినా మంచిది, చిన్న గవ్వ కొనుక్కోండి, మరి పెద్ద దగ్గరలేదు, చిన్నది కొనుక్కోవడానికి ట్రై చేయండి, చిన్నవి కూడా ఉంటాయి. కాబట్టి ఈ పరిహారం మీకు లక్ష్మీ కటాక్షాన్ని, ఆర్థిక అభివృద్ధి కోసము, జీవితంలో జనాకర్షణ పెరగడం కోసము, జీవితంలో పదోన్నతి ఉన్నత స్థితికి రావడానికి ఉపయోగపడుతుంది. అందరూ ఈ వీడియోని సద్వినియోగం చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.